తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాకలో వరి పొలంలో గులికలు చల్లుతూ వ్యవసాయ కూలీలు అస్వస్థతకు గురయ్యారు. రైతు శ్రీధర్ నారాయణరెడ్డి పొలంలో 10 మంది వ్యవసాయ కూలీలు గులికలు చల్లేందుకు పనికి వెళ్లారు. గులికలు చల్లిన తర్వాత ఓ రైతు తెచ్చిన మజ్జిగ తాగారు. కాసేపటి తర్వాత మళ్లీ గులికలు చల్లుతుండగా 8 మంది కూలీలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారిని అంబులెన్స్లో వనపర్తి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రైతు కూలీలను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కూలీలు గుళికలు చల్లడం జరిగింది, క్రిమిసంహారక మందులు. దాదాపు 9 మంది వారు ఈ కార్యక్రమానికి రావడం, దాదాపు వారు 15 ఎకరాలు చల్లడం కోసం వారు రావడం, 9 ఎకరాలు పూర్తి చేసి ఒక మజ్జిగ ఆ కూలీల్లోనే మేస్త్రి ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చిన మజ్జిగని అందరూ సేవించారు. సేవించిన తర్వాత వారిలో ఒక విధమైన ఆందోళన గాబరా కాన్షియస్నెస్ లాగిన పరిస్థితి రావడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో రైతు వెంటనే అబ్జర్వ్ చేసి 108 పిలిపించి వనపర్తి ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ అందరి పరిస్థితి నిలకడగానే ఉంది, ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితి లేదు. ప్రభుత్వం అన్ని విధాలుగా వారి ఆరోగ్యం పరిరక్షించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సమయానికి మా దగ్గరికి తీసుకురావడం జరిగింది. వారికి ఇవ్వవలసిన ట్రీట్మెంట్ అంతా కూడా మేము వెంటనే స్టార్ట్ చేశాము. ఈ సందర్భంగా ఆ పేషెంట్లు 8 మంది కూడా స్టేబుల్గా ఉన్నారని, అలాగే వారికి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తామని కూడా తెలియజేస్తాం.